హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, జుట్టు మనిషి రూపంలో కొత్త అందాన్ని తీసుకొస్తుంది. జుట్టు రాలిపోతూ ఉండడాన్ని చూసి తట్టుకోలేం మనం. ఇక అమ్మాయిలైతే మరీను. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు మహిళలు. మరి మహిళల కురులు రాలిపోవడం మాత్రమే కాదు, రంగు కూడా తెల్లబడిపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యను అధిగమించడానికి ఈ చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది అంటున్నారు. మరి ఆ చిట్కా ఏంటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు మహిళలు. మగవారికి ఈ యొక్క జుట్టు అంటే చాలా ఇష్టమే. కేశాలు ఎంత బాగుంటే అంత అందంగా కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు, మగవారికి అందాన్ని చేకూరుస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో బట్టతలతో ఇబ్బంది పడుతున్న మగవారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి చేయించుకుంటూ ఉన్నారు. కాకపోతే మగవారు అలా బట్టతల వస్తుంది అనేటప్పుడు పట్టించుకోవడం మొదలుపెట్టే కంటే కూడా ముందు నుంచి జుట్టుపైన కొద్దిగా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. సెలబ్రిటీస్ అయితే సరే సరే, వారి కోసం పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్లను పెట్టుకుంటూ ఉంటారు. అయితే మనలో చాలా మందికి మన ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరక్కపోవటం, ఉన్న జుట్టు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. జుట్టు రాలిపోతుంటే వెలవెలలాడిపోతూ ఉంటారు చాలా మంది. కొన్ని పద్ధతులు మీ జుట్టు కోసం మీరు వాడితే బలంగా తయారవుతుంది, అలాగే జుట్టు నల్లగా మారుతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కొబ్బరి నూనె అనేది మన జుట్టుకు చాలా రకంగా ఉపయోగపడుతుంది అనే విషయం మనకు తెలుసు. మన కుదుళ్లకు బలాన్ని ఇవ్వడమే కాకుండా మన తలలో ఉన్నటువంటి వేడిని కూడా కొబ్బరి నూనె చాలా బాగా తగ్గిస్తుంది. ఈ కొబ్బరి నూనెలో కరివేపాకును వేసి మనం మరిగించుకోవాలి. కరివేపాకు మన జుట్టుకి మంచి పోషణ ఇస్తుంది. కుదుళ్ల నుంచి కూడా బలాన్ని చేకూర్చడమే కాకుండా జుట్టుకు కావలసినటువంటి షైనీనెస్ ని, అదేవిధంగా జుట్టు నల్లగా ఉండడానికి, పొడుగ్గా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొబ్బరి నూనెలో కరివేపాకును వేసి మరిగించాలి. ఆ నూనె చల్లారాక వడకట్టుకుని మనం నిల్వ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఈ నూనెను కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ నూనెను కొద్దిగా వేడి చేసి జుట్టు కుదుళ్లకు పట్టడం చాలా మంచిది. వేడి చేయటం అంటే డైరెక్ట్గా గిన్నెలో నూనె వేసుకుని దాన్ని మంటపై పెట్టకూడదు. వేడి నీళ్లు అంటే నీళ్లను వేడి చేసి ఆ నీళ్లలో ఈ గిన్నెను పెట్టి వేడి చేసుకోవాలి. ఆ నీటి యొక్క వేడి ద్వారా ఈ నూనె వేడిగా అవ్వాలి. అలా పెట్టుకోవడం వల్ల ఇంకా చక్కటి ప్రయోజనం కలుగుతుంది. మిరియాలు మెత్తగా నూరి జుట్టు ఊడిన చోట రుద్దితే వెంట్రుకల కుదుళ్లు గట్టిపడి తిరిగి పెరగడం మొదలవుతుంది. పసుపు, మాను పసుపు కలిపి పొడి చేసి ఆ పొడిని వెన్నతో ముద్దగా నూరి తలకు పట్టించి గంటసేపు అయిన తర్వాత తల స్నానం చెయ్యాలి. ఇలా చేయటం వల్ల కూడా వెంట్రుకలు చిట్లడం తగ్గుతుంది. ఫ్రెండ్స్, మినుములు, ఉసిరికాయ బెరడు, సీకాయ, మెంతులను పొడిగా నూరుకోవాలి. ఆ తరువాత అరగ్లాసు నీళ్లలో 2 స్పూన్ల పొడిని వేసి కలుపుకోవాలి. ఆ నీటిని హెయిర్ ప్యాక్లా వేసుకుని అరగంట తర్వాత తలస్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఫ్రెండ్స్, మందార అనేది మన జుట్టుకి నిజంగా మంచి ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి గుప్పెడు మందార ఆకుల్ని 4 స్పూన్ల పెరుగుని కలిపి నూరుకుని మెత్తని ముద్దలా తయారు చేసుకుని దాన్ని తలకు పట్టించాలి. అలా పట్టించాక కాసేపటికి తల స్నానం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లబట్టమే కాకుండా తర్వాత వచ్చేటటువంటి, అంటే తర్వాత పెరిగే జుట్టు కూడా నల్లగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, న్యాచురల్ పద్ధతిలో మన తెల్లబడుతున్నటువంటి జుట్టుని నల్లగా చేసుకోవడానికి ఎన్ని టిప్స్ ఉన్నాయనే విషయం మనం తెలుసుకున్నాం కదా. వీటిని ఫాలో అవ్వండి, మీ యొక్క జుట్టుని నల్లగా ఉంచుకోండి. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.